అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరోసారి రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ తేదీ నుండి రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలను జమ చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఈ డబ్బులను కూడా విడుదల చేయబోతుందనమాట ఇంకా రైతు భరోసాకు సంబంధించి చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఈ రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి మీకు ఈ వారం రోజుల్లో డబ్బులైతే వేస్తామని కూడా చెప్పడం జరిగింది మనకు ఎవరికైతే ఇంకా రైతులకు పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉందో ఆ రైతులందరికీ కూడా డబ్బులు వెంటనే కూడా జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక మరిన్ని వివరాలు అయితే మనకి రెండు వేలు ఎందుకు వేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి గంట పైన నొక్కి ఇక వివరాలకి కనుక మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే రోజుకు కొద్ది మందికి అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల పదమూడో తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పదమూడవ విడత నిధులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద నిధులైతే జమ చేస్తుంది ఈసారి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ నిధులైతే విడుదల చేయలేదన్నమాట ఓన్లీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న విడుదల చేసినటువంటి డబ్బుల్లో కేవలం రైతు భరోసాకు సంబంధించినటువంటి మొదటి విడత ఐదు వేల ఐదు వందలను మాత్రమే జమ చేసింది ఇక ఈ రెండు వేలైతే ఈ నెల పదమూడో తారీఖు నుండి కూడా ఈకేవైసీ ఎవరైతే చే ఆ రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది